ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి డీమానిటైజేషన్ తర్వాత మ్యాక్సిమమ్ లావాదేవీలు అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ప్రజల్లో చాలామంది పేటీఎం గూగుల్ పే ఫోన్పే పేపాల్ వంటి ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు అలాగే ఏటీఎం కార్డ్స్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు దీనితో ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్ తప్పనిసరి అయిపోయింది అంతేకాకుండా బ్యాంకులు కూడా అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్స్ ని తప్పనిసరిగా ఇస్తున్నాయి అయితే మీలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ ద్వారా ఇన్సూరెన్స్ ని క్లైమ్ చేసుకోవచ్చు మరి ఎలాంటి ఏటీఎం కార్డ్స్ కి ఇన్సూరెన్స్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలా బ్యాంకుల్లో వాళ్ళ కస్టమర్స్ కి బ్యాంక్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వరకు రూపే ఏటీఎం కార్డ్స్ ని ఇస్తున్నాయి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్స్ అప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ రూపే ఏటీఎం కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది గ్రామీణ బ్యాంకులు కూడా రూపే కార్డ్స్ నే ఇస్తున్నాయి అయితే ఏ బ్యాంక్ కూడా మీ దగ్గర కనుక రూపే కార్డ్ ఉన్నట్టయితే మీరు నక్క తోకని తొక్కినట్టే ఈ రూపే ఏటీఎం కార్డ్స్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ని ఇస్తూ ఉంది అన్ని బ్యాంకుల్లో ఉన్న రూపే డెబిట్ కార్డ్స్ వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబ సభ్యులకు ప్రమాదంతో అంగవైకల్యం వచ్చిన వారికి ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది మరి ఏ ఏ కార్డులకి ఎంత ఇన్సూరెన్స్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము రూపే క్లాసిక్ కార్డ్ ఉన్నవారికి లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది రూపే ప్రీమియం కార్డు ఉన్నవారికి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది ఈ ఇన్సూరెన్స్ ని రూపే కార్డ్ ఉన్న కుటుంబ సభ్యులకి నేషనల్ కార్పొరేషన్ వాళ్ళు అందజేస్తారు అయితే ఈ ఇన్సూరెన్స్ ని ప్రమాదం జరిగిన తొంభై లోపు క్లైమ్ చేసుకోవాలి అలా చేసుకున్న వారికి మాత్రమే ఇన్సూరెన్స్ డబ్బు లభిస్తుంది అలా చేసుకున్న వాళ్ళలో నామినీకి కానీ వాళ్ళ ఇంటి పిల్లలకి కానీ లభిస్తుంది ఈ డబ్బు మీకు రూపే కార్డు ఉంటే గనక ఓకే ఒకవేళ లేకపోతే వెంటనే రూపే కార్డ్ని అప్లై చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం మన దాకా వస్తుందో మనం అస్సలు ఊహించలేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి